Hey guys, what's up and welcome back guys. Andariki nenu mee Telugu friend. Welcome back to Kids Gaming Space guys. So guys, ivala manam crafting and building aithe game aithe aadabothunam. So guys, ivala manam em cheyabothunam ante guys, mana unlimited kelp farm aithe tayar cheyabothunam. మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ ఎపిసోడ్లో మనమైతే అన్లిమిటెడ్ స్నో ఫామ్ అయితే చేసాము. సో ఇది కూడా సేమ్ అలాంటిదే, కాకపోతే మనకి స్నో ప్లేస్లో కెల్ప్ వస్తుంది. అంటే పెరగంగానే కట్ చేసే టైప్ కాదు గైస్, ఇది ఆటోమేటిక్ లివర్ ఆన్ చేయగానే వస్తూనే ఉంటుంది గైస్, అన్లిమిటెడ్ వస్తూనే ఉంటుంది లైక్ స్నో ఫామ్ గైస్ ఎలా. సో మనం ఎప్పుడైనా ఫామ్ చేస్తే ఇలాంటివి చేయండి గైస్. మీరు కనుక కెల్ప్ ఫామ్ చేసే ఉద్దేశం ఉంటే ఇది మాత్రం ట్రై చేయండి. మీరు మామూలుగా అబ్జర్వర్స్ పెట్టి పిస్టన్స్ ఇవైతే ట్రై చేయకండి గాయస్. నన్ను అడిగితే నేను మీకైతే ఇది ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేసి చూశాను వేరే వరల్డ్లో, అంటే క్రియేటివ్లో. సో చాలా బాగా పనిచేస్తుంది. సో దీనికి మీకు గ్లాస్, కెల్ప్, సో అన్నీ అక్కడ చెప్తాను గాయస్. ఈ కెల్ప్ నేను విలేజెస్ దగ్గర నుండి ట్రేడ్ చేశాను, అదే విలేజెస్ అంటున్నా, వాడి పేరేంటి వాంటెడ్ ట్రేడర్ యా. సో వాడి దగ్గర నేను ట్రేడ్ చేశాను, నేను ఆల్రెడీ ఆ క్లిప్ మీకు చూపించాను సెకండ్ ఎపిసోడ్లోనేమో. అండ్ ఇంకా ల్యాడర్స్ ఇవన్నీ చాలా మంచి మంచివి అయితే మనకు కావాలి గైస్. చాలా సింపుల్ అండ్ చాలా క్విక్గా అయితే అయిపోతుంది, మీకు చాలా సింపుల్గా అవుతుంది. సో నాకు కొన్ని సామాన్లు అయితే కావాలి. అండ్ గైస్ మైనింగ్ ఏరియాలో మైనింగ్ చేస్తుంటే నాకు 3 డైమండ్స్ కనబడ్డాయి, బట్ నేను ఏం మైన్ చేయలేదు. సో ఇప్పుడు వెళ్ళి మనం మైన్ చేద్దాం. సో ట్రాప్ డోర్స్ కావాలి, ల్యాడర్స్ కావాలి గైస్. అండ్ అలాగే మనం వెళ్ళి ప్రతి మైన్ చేద్దాం. 3 డైమండ్స్ దొరికాయి. ఫార్చ్యూన్ 3తో తీస్తే ఒకదానికి 3 వేసుకున్నా 9 అయితే వస్తాయి అనుకుంటున్నాను, బట్ లాస్ట్ ఎపిసోడ్లో అయితే మోసం గైస్, ఒకటి తీస్తే ఒకటే వచ్చింది. సో గైస్ ఆ చెప్పడం మర్చిపోయా, ఈ యాక్సిలరేటర్స్ నాకు ఎక్కడి నుండి దొరికాయంటే గైస్, ఒకటేమో నాకు మామూలుగా కేలో దొరికింది, ఇంకొక యాక్సిలరేటర్ ఏమో నేను వీడియో తీసా, ఇప్పుడు మీకు ప్లే అవుతుంది కదా గైస్, అది చూడండి. సో యా గైస్ చూసారు కదా, సో ఆ విధంగా అయితే వచ్చింది. సో గైస్ ఇక్కడ నాకు డైమండ్స్ కనిపించాయి, మీకు కనిపిస్తుంది కదా గైస్. అండ్ ఇక్కడే నేను లావల పడిపోయి చనిపోయాను ముందే. యా ఇప్పుడు తీద్దాం, ఎన్ని వస్తాయి, వావ్ 3, బట్ ఇది చూద్దాం ఒక నిమిషం, 3 రాకపోతే సంపస్ అయ్యింది. చీ గైస్ ఒకటే ఇచ్చాను గైస్, చాలా బాధాకరమైన విషయం, దీనికి 3 పర్లేదు యా, కానీ ఒకటే ఇచ్చాడు గాయస్ దానికి తగ్గా మోసం. ఓ బై మరో ముజు మరో యాగేస్, మొత్తానికి పైకి అయితే వచ్చాను. నైట్ అవుతుంది, పడుకోలో వద్దని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే గాయస్ పడుకోకపోతే క్రీపర్స్ వస్తారు, స్కెలిటన్స్ జాంబీస్ వస్తారు, వాటిని నా బోతో షూట్ చేస్తే వాళ్ళు చనిపోతారు. సో మీకు చూపించి ఎప్పుడు చూపిద్దామన్నా అవ్వట్లేదు గాయస్, చూపిస్తాను గాయస్ ఎప్పుడో ఒకసారి ఎలానో. సో ఇప్పుడైతే పడుకుందాం మళ్ళీ, ఎందుకు మనం బిల్డ్ చేస్తున్నాం కాబట్టి పడుకోవడమే బెటర్. సో నేను ఆఫ్లైన్లో చూసుకుంటాను లేండి గైస్, పర్లేదు. సో యా గైస్ గుడ్ మార్నింగ్ గైస్ అందరికి. సో బిల్డ్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నానంటే ఒక దగ్గర అనుకుంటున్నాను, అక్కడైతే ఇప్పుడు మనం బిల్డ్ అయితే చేయాలి గైస్. సో అన్ని సామాన్లు రెడీ అని అనుకుంటున్నాను, ఇంకా షీల్డ్ ఉంది, నా పికాక్స్ ఏదవును, ఓ ఇక్కడ పెట్టేస్తా గైస్. సో రెడ్ స్టోన్ కావాలి, రెడ్ స్టోన్ టార్చెస్ కావాలి, మనకి రిపీటర్ కావాలి గైస్, అండ్ రెడ్ స్టోన్ క్లాక్. చాలా సింపుల్, నేను మీకు అక్కడికి వెళ్ళాక చెప్తా. సో గైస్ కొన్ని రెడీ చేసేది ఉంది, అది రెడీ చేస్తారు, టైం ల్యాప్స్ వస్తుంది చూడండి గైస్. ఏంటి గైస్ టైం ల్యాప్స్ పెడతానని పెట్టట్లేదు అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, టైం ల్యాప్స్ తర్వాత అన్న పెట్టొచ్చు, అంటే మళ్ళీ మీకు అన్ని టైం ల్యాప్స్లో పెడితే ఏంటి బ్రో అంటారు కదా గైస్. సో అందుకు టైం ల్యాప్స్ అయితే ఇప్పుడు పెట్టడం లేదు. సో దీనికి స్టోన్ కావాలంట నాకు. సో రిపీటర్స్ ఒక 2-3 చేసుకుందాం గైస్, మనకి పనికి వస్తుంది, నెక్స్ట్ బిల్డ్స్లో కూడా ఎట్టుపోతాయి గైస్, మనమే కదా వాడేది, ఇది ఏమన్నా సర్వరా వేరే ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్ళడానికి. సో యా గైస్, అండ్ గైస్ మనం 100 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేయని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి, అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి గైస్, 100 సబ్స్క్రైబర్స్ చేసేసేయండి గైస్. ఇంకా మనమైతే చాలా 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 దగ్గరలో ఉన్నాం 100 సబ్స్క్రైబర్స్కి. సో మీ చేతిలోనే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అండ్ రండి గైస్ దీనికి ఒక షార్ట్ వేసేద్దాం. అంతే గాయస్ ఓపీ బో గైస్, దీనికి మెండింగ్ ఒకటే లేదు, మెండింగ్ ఏం అక్కర్లేదు గైస్, ఎందుకంటే మెండింగ్ పెడితే మనం వేరే ఏం పెట్టలేమన్నమాట. సో మెండింగ్ ఇప్పుడు పెట్టడానికి రాదు. సో యా గైస్ అక్కడే మన బిల్డ్. అండ్ స్నో ఫామ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది, అండ్ పనిచేస్తూనే ఉంటుంది. వన్స్ స్నో గోలం డిస్పాన్ అయితే మనం మళ్ళీ వాడిని స్పాన్ చేయొచ్చు, అంత ఈజీగా అవ్వడానుకోండి. యా ఇక్కడ లివర్ ఆన్ చేశారనుకోండి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. సో మన కెల్ప్ ఫామ్ కూడా ఇలాంటిదే గైస్, లివర్ ఆన్ చేస్తే చాలా అదే వస్తూ ఉంటుంది, కానీ ఇది ఓల్డ్ మోడల్ అబ్జర్వర్స్ అవన్నీ పెట్టి కాదు, ఇది న్యూ స్టైల్ గైస్. సో కావాల్సిన సామాన్లు పెట్టాను, అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాను, బట్ ఏమైనా మిస్ అయితే నేను మీకు మధ్యలో చెప్తాను.
సో ఇదంతా క్లీన్ చేయాలి గైస్, మామూలుగా ఉండదు, దీనికి అన్ బ్రేకింగ్ లేదు. సో యా గైస్ దీన్ని మొత్తం అంతా క్లీన్ చేసి కనిపిస్తా. యా గైస్ మొత్తానికి చాలా చాలా సేపటి తర్వాత అయితే ఇది క్లీన్ చేశాను. చాలా టైం పట్టేసింది అండ్ నా షవెల్ పని కూడా అయిపోయింది ఇక్కడ. సో కొత్త షవెల్ తేవాల్సిందే, ఇంకేం చేయలేము. గాయస్ మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, అదేంటంటే బ్రో ఈ ఫామ్కి ఆటోమేటిక్గా వస్తుందన్నో బోన్ మిల్ ఏమైనా పెడుతున్నావా? నో గాయస్, బోన్ మిల్ అస్సలు అక్కర్లేదు. సో నేను మీకు చెప్తా కదా గాయస్ మొత్తం చూడండి. సో మనమైతే ఇక్కడ ఒక రెస్టారెంట్ రిపీటర్ చేయాలి. ఎలా చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు, నేను చాలా ఎపిసోడ్స్లో చెప్పాను. మీరు నన్ను ఎప్పటి నుంచి ఫాలో అయ్యారనుకోండి గాయస్, అన్ని వీడియోస్ చూస్తున్నారనుకోండి, మీకు తెలిసింది. బట్ కొత్తగా వచ్చి ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నారు. సో యా ఇక్కడ ఒక లివర్ ప్లేస్ చేయండి అండ్ ఒక రిపీటర్ తీసుకోండి. ఇక్కడ ఒక రెడ్ స్టోన్ టార్చ్, ఇక్కడ ఒక రెడ్ స్టోన్ డస్ట్ అండ్ ఇక్కడ రిపీటర్. యా అండ్ ఈ బిల్డ్ మొత్తం అంతా స్టోన్ బ్రిక్స్ తోటే గైస్. సో చూడాలి, స్టోన్ కూడా ఎక్కువ లేదు నా దగ్గర, చూసారు కదా చెస్ట్లో. అదేం సరిపోదు గైస్, నన్ను అడిగితే ఇంకా చేయాలి మనం. ఇంకా ఆఫ్లైన్లో స్టోన్ మైన్ చేయాలి, బట్ స్టోన్ ఫామ్ ఉంటే వేరే లెవెల్ గైస్. సో యా గైస్ ఇక్కడైతే ఈ విధంగా స్టిక్కీ పిషన్ అయితే ప్లేస్ చేసేసేయండి. సో నెక్స్ట్ ఏంటంటే శాండ్ తీసుకోండి. శాండ్ తీసుకొని ఈ ముందు ఒకటి అండ్ ఈ పైన రెండు శాండ్స్ గైస్, ఇక్కడ ఒకటి అండ్ దీనిపైన ఇంకొకటి. యా గైస్ సో మొత్తానికి ఈ విధంగా అయితే శాండ్ అయితే ప్లేస్ చేసేసేయండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం చెప్తా గైస్ ఒక నిమిషం. అండ్ స్టోన్ బ్రిక్స్ తీసుకోండి మొత్తం అంతా కవర్ గైస్, అంటే ఎలానో చెప్తాను ఒక నిమిషం. ఓకే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం గైస్. మనం ఈ విధంగా మీరు మొత్తం అంతా కవర్ చేసేస్తూ ఉండాలి. అండ్ ఈ బ్లాక్స్ అండ్ నేను కొంచెం దట్టు పెట్టుకొని అయితే పైకి వెళ్తా. ఈ షవల్ అయిపోయింది గైస్, ఒక షవల్ తీసుకొని దానికి ఎంచాన్మెంట్ చేయాల్సింది తప్పదు ఇంకా. సో యా గైస్ మొత్తానికి ఎలా మొత్తం అంతా ఎలా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ స్టోన్ బ్రిక్స్ తీసుకోండి, ఈ విధంగా మొత్తం అంతా ఫిల్ చేసేసేయండి గైస్. సో ఈ విధంగా ఉండాలి అది, చూడండి గైస్ మీకు అర్థమవుతుంది కదా గైస్. అర్థం కాకపోతే నేను టిక్టాక్ హ్యాక్స్లో చేయమన్నా చేస్తాను, సపరేట్ వీడియో కూడా చేయమన్నా చేస్తాను గైస్. ఓకే అండ్ ఇప్పుడు ఇదంతా స్టోన్ బ్రిక్స్తో ఫిల్ చేసేసేయండి. నేను ఎట్లా చేసినా అట్లా చేయండి గైస్, మీకు ఇది 100% నేను గ్యారంటీ ఇది పనిచేస్తుంది. ఎందుకంటే నాకు ఇది ఎంత బాగా పనిచేసిందో నేనే గైస్ ప్రూఫ్. సో యా గైస్ ఇప్పుడైతే మనకి ఈ ట్రాప్ డోర్ ఇవి అండ్ పిస్టన్ కొన్ని బ్లాక్స్ కెల్ప్ ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ మళ్ళీ కిందకి వస్తామో లేదో. ఓకే అండ్ ఓకే గైస్ ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం అండ్ దట్టు పెట్టుకొని వెళ్ళాలి. దట్టు పెట్టుకునేసరికి టైం అంతా అయిపోతుంది. సో యా గైస్ మొత్తానికి పైకి అయితే వచ్చేసాను. అండ్ గైస్ ఇక్కడ ఎవరైనా వీడియోని చూస్తారో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ అకౌంట్ అయితే యాక్టివేట్ చేయండి. సో గైస్ ఈ విధంగా పిస్టన్ పెట్టి దీన్ని మొత్తం అంతా రౌండ్గా చేసేసేయండి. సో యా గైస్ ఈ విధంగా మొత్తం అంతా దీని చుట్టూ అయితే ఫిల్ అయితే చేసేసేయండి. సో కిందకి వెళ్ళాక మీకు అర్థమవుతుంది. అంటే గ్లాస్ అయితే తీసుకోండి, గ్లాస్ ఎక్కువ అక్కర్లేదు. సో ఈ ఇక్కడ మొత్తం అంతా గ్లాస్ ఫిల్ చేయండి, ముందు పెట్టకండి గైస్. సో గ్లాస్ అయితే నేను పెడుతున్నాను. సో మీరు కావాలంటే వేరే బ్లాక్స్ అయినా పెట్టుకోవచ్చు, బట్ చూడడానికి బాగుంటుంది. అండ్ గైస్ నేను ఆఫ్లైన్లో తర్వాత ఇలాంటిదే పక్కన ఇంకోటి బిల్ చేస్తాను. ఎందుకంటే గాయస్ ఒకటేమో మనం వీటితో డ్రైడ్ కెల్ప్ చేసి వాటిని డ్రైడ్ కెల్ప్ బ్లాక్స్గా చేసి ఫ్యూల్గా వాడచ్చు. రెండోది ఏంటంటే గాయస్ దీని కింద మనం కంపోస్టర్ పెట్టామనుకోండి మనకి అన్లిమిటెడ్ బోన్ మీల్ అనేది రెడీ అవుతుంది. సో రెండు రీజన్స్ గాయస్. అండ్ చెస్ట్లు తేవడం మర్చిపోయానా? బా ఏదో మర్చిపోతూనే ఉంటాను గాయస్ ఇదే విధంగా. యా అండ్ ఇక్కడ ఒక క్రాఫ్టింగ్ బెంచ్ చేద్దాం, సైన్ కూడా కావాలి మనకు అట్లనే. సో ఇప్పుడు ఫస్ట్ అయితే స్లాబ్స్ తీసుకుందాం గైస్, ఫన్ చేద్దాం ఆగండి. ఫస్ట్ అయితే పైకి వెళ్దాం పదండి గైస్, ఎలా వెళ్ళాలి దట్ ఇదే గైస్ పెద్ద ప్రాబ్లమ్. సో గైస్ ట్యూటోరియల్ అదే నేను వీడియో ఆఫ్ చేసేసాను మర్చిపోయి. సో ఇక్కడ ఒక స్లాబ్, దీని ముందు ఒక ట్రాప్ డోర్ అయితే ప్లేస్ చేయండి గైస్. యా గైస్ ల్యాడర్ అయితే పెట్టేశాను, అవన్నీ క్లియర్ చేసేసి మళ్ళీ ఇబ్బంది అవుతుంది గైస్. సో అందుకే యా ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు గైస్, ఇక్కడ ఒక బ్లాక్ పెట్టండి అండ్ చెస్ట్లు అయితే పెట్టేసేయండి. ఒక బ్లాక్ అండ్ చెస్ట్స్. సో ఇప్పుడు హాపర్స్ తీసుకోండి. అండ్ గైస్ మీకు దీనికోసం ఒక రెండు చెస్ట్లు ఒక హాపర్ చాలు. నేనైతే ఎక్కువ తెచ్చాను ఎందుకంటే కింద కూడా ప్లేస్ చేయొచ్చాను. సో యా గైస్ ఈ విధంగా హాపర్ని అయితే చెస్ట్కి కనెక్ట్ చేసేసేయండి. సో ఇప్పుడు ఏంటంటే గైస్ మనకి గ్లాస్ పెయిన్ కావాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా ఇక్కడ గ్లాస్ పెడదాం అండి, తర్వాత గ్లాస్ పెయిన్ పెడదాం. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో గైస్ ఇక్కడ దాకా ఎవరైనా వీడియోని చూసారో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ అది అందట్లే క్రాఫ్టింగ్ బెంచ్ ఇక్కడికి. యా గ్లాస్ పెయిన్ అండ్ నాకు ఎందుకు గైస్ జాంబీస్ ఐ మీన్
బట్ స్కెలిటన్స్ ది స్పైడర్ సౌండ్ చాలా వినిపిస్తుంది. మీకైతే సౌండ్ తగ్గించా, మీకైతే వినపడట్లేదు. బట్ ఎందుకు ఇంత సౌండ్, అది ఇంత వస్తుంది ఏంటి గాయస్? థండర్సా? అమ్మా మొత్తానికి గుడ్ మార్నింగ్ గాయస్ అందరికి. థండర్స్ వర్షం పడింది అండ్ పడుకున్నా. యా ఇక్కడ ఫస్ట్ గ్లాస్ పెయిన్ పెడదాం ఆగండి. వావ్ గ్రేట్, యా బాగానే పడింది. సో గ్లాస్ పెన్ అయితే ఇంపార్టెంట్ గాయస్, మీరైతే అది చూసుకోవాలి. ఎందుకంటే పెడితే బాగా పనిచేస్తుంది. కెల్ప్ కూడా ఒకటే కెల్ప్ చాలు మీకు. అండ్ ఓ సైన్ టైర్ చేయలే గాయస్, ఏదో ఇట్లనే మర్చిపోతున్నా గాయస్. ఎంత అనుకున్నా కరెక్ట్ సామాన్లు గుర్తుండట్లే. యా గాయస్ మొత్తానికి సైన్ అయితే చేశాను. నేను బౌల్స్ చేశాను, స్టిక్స్ చేశాను, సైన్స్ ఇప్పుడు చేశా. అండ్ కెల్ప్ వాటర్ ప్యాకెట్ కూడా ఇచ్చేయండి. యా ఇక్కడ ఒక సైజ్. యా గైస్ ఈ ఫామ్ వర్క్ చేయకూడదంట, నేను ఏడుస్తా గైస్, రియల్గా నేను ఏడుస్తా. వర్క్ చేస్తుంది జస్ట్ జోక్ చేసి అంతే. ఎందుకు వర్క్ చేయదు, నాకు నమ్మకం గైస్ ఈ ఫామ్ పైన. మీరైతే నన్ను ట్రస్ట్ చేయండి. సో యా అండ్ ఇప్పుడు వెనకాల గైస్ మనం రెడ్ స్టోన్ కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ రెండు రెడ్ స్టోన్ వేయండి అండ్ మళ్ళీ ఇక్కడ ఒక బ్లాక్ పెట్టండి. తర్వాత రెడ్ స్టోన్ ఇక్కడ నేను కొంచెం బ్లాక్స్ పెట్టుకుంటాను ఆగండి. సో యా అండ్ ఫామ్ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక రెడ్ స్టోన్ టార్చ్ అండ్ దీనిపైన మళ్ళీ ఇంకొక బ్లాక్. సో దానిపైన కూడా మళ్ళీ రెడ్ స్టోన్ టార్చ్ అయితే పెట్టేసేయండి గైస్. సో యా మళ్ళీ దానిపైన ఇంకొక బ్లాక్ ఎలా పెట్టాలి ఇప్పుడు? ఒక్క నిమిషం ఆగండి, దట్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటా. సో యా గైస్ ఇప్పుడైతే ఇక్కడ ఒక బ్లాక్ పెట్టండి అండ్ దానిపైన మళ్ళీ ఇంకొక రెడ్ స్టోన్. ఓకే నో నో నో, యా ఇక్కడ ఒక రెడ్ స్టోన్ అండ్ ఇక్కడ రెండు బ్లాక్స్ పెట్టండి. పిస్టన్ని కనెక్ట్ చేసేసేయండి రెడ్ స్టోన్ తోటి. సో యా గైస్ మన ఫామ్ అయితే రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ టెస్ట్ చేసి కూడా చూశాను. సో ఇప్పుడు లివర్ ఆన్ చేస్తే కదం. యా చూడండి గైస్ ఎలా వస్తుందో. ఇదే గైస్ మన ఫామ్. సో ఇంత సింపుల్ కదా గైస్, చూసారా? నన్ను నమ్మండి, నేను చెప్పాను కదా గైస్ చాలా సింపుల్గా అయితే చాలా బాగా అయితే పనిచేస్తుంది. మీరు కూడా మీ సర్వైవల్ వరల్డ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దీన్ని ఆఫ్లైన్లో డెకరేట్ చేశాను గైస్. సో ఇది గైస్ ఎపిసోడ్ ఎపిసోడ్ నా చెప్తాను. లైక్ చేయండి మీ ఫ్రెండ్స్.